తర్వాత సరే సార్ కడు సార్ కింది కింది తర్వాత పడుతుంది కొట్లాడలేదు. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యు అన్న. నువ్వు కింద పెట్టు, నువ్వు జరపు అయ్యో ఒక్క రెండు నిమిషాలు ఆగండి. ఈరోజు రాష్ట్రాల్లో ఏ ఆపద వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా, అనారోగ్యం పాలైనా కూడా ఉస్మానియా ఆసుపత్రి ఒకటైతే, రెండవది గాంధీ ఆసుపత్రి. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లు, నిరుపేద పేషెంట్లు వస్తారు. ఒక పూట దొరుకుంటే తినడానికి, ఒక పూట లేనటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో, కష్టాల్లో వాళ్ళ పేషెంట్ల దగ్గర అటెండర్లు, పేషెంట్లు ఎన్నో వందల వేల మంది ఉంటారు. వారికి ఒక్క పూట భోజనం పెడితే ఎంత పుణ్యకార్యమో ఆలోచన చేసి ఈరోజు కౌటిక విట్టల్ అన్నగారు, మరి మ్యామ్ నేషనల్ అడ్వైజర్ అయినటువంటి కౌటిక విట్టల్ అన్న గారు, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు సీల్వేల్ సుబ్బారావు గారు అంటేనే రాష్ట్రంలో అందరూ వైశ్యులందరూ గుర్తుపడతారు, వైశ్యేతరులు కూడా గుర్తుపడతారు, రాజకీయ నాయకులు కూడా గుర్తుపడతారు. బండారు సుబ్బారావు గారు అంటే చేతికి వెముక లేనటువంటి వాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవ్వరు వచ్చినా దానాలు ధర్మాలు సంవత్సరం పొడుగునా చేస్తాడు. కానీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక స్టెప్ ముందు చేసి సంవత్సరం 365 రోజులు ఆయన సేవ చేస్తే, 365 రోజు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు కౌటిక విడుదలన్న పూర్తిగా 1000 మందికి పైగా ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్లు, అటెండర్లకి, మరి ఇంకా బయట వాళ్ళు కూడా వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. ఎంతో వాళ్ళకి అన్నం పెడుతుంటే వాళ్ళు ఎంతో ఆకలిగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అయితే నిజంగానే బాధ వేస్తోంది. అంటే ఇంత కష్టాల్లో ఉన్నటువంటి పేషెంట్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక పూట భోజనం పెడితే వాళ్ళ కడుపు నిండా తింటే ఎంత మంచి ఆశీర్వాదం ఇస్తారు అనేది మనకు వాళ్ళ భోజనం పెట్టిన తర్వాత అనిపించినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఆయన సంవత్సరం పొడుగున చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని విట్టలన్నా ఎప్పుడూ చేస్తారు. ఈ సంవత్సరం కూడా వారి జన్మదినోత్సవం సందర్భంగా వారి పేరు మీద ఈరోజు మరి 1000 మందికి ఈరోజు భోజనం పెడుతున్నారు. అంటే ఏదో పప్పు అన్నం సాంబార్ పెట్టినట్టు కాదు, పూర్తిగా మనం ఇంట్లో ఏ విధంగా అయితే భోజనం చేస్తామో, కూరగాయలు, అప్పడాలు, అన్నము, పప్పు, అన్ని విధాల స్వీట్ కూడా
పెట్టి ఈరోజు వారికి మన ఇంటి భోజనంలాగా వాళ్ళకి సేవలు అందించినటువంటి విట్టలన్నకి, అలాగే జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి అంటే ఆడంబరాలకు పోరు, జన్మదినోత్సవము వారు స్వయంగా ఘనంగా చేసుకోరు, సంవత్సరం పొడుగునా దాన ధర్మాలకు ముందుండేటటువంటి వ్యక్తి సుబ్బారావు అన్నగారు, వారికి భగవంతుడు వాసవమాత, మరి సమాజం కూడా, ఆయన సేవలు అందించినటువంటి సమాజం కూడా అందరికీ వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను చైర్మన్గా ఉన్నాను ఈరోజు ఆరవేశ కార్పొరేషన్కి కల్వ సుజాతని, మరి ఎన్నోసార్లు మేము వారిని గతంలో కూడా ఎన్నో విషయాలలో డొనేషన్ విషయాల్లో వాళ్ళని సంప్రదించి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మేము ఈరోజు వారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా జన్మ ధన్యమైందని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టాను. మరి ప్రతి సంవత్సరం బండారు సుబ్బారావు గారు మా గ్లోబల్ సలహాదారులు, వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడాను ఒక 1000 మంది పైగా ఇక్కడ ఉన్న అన్నార్థులకు భోజనం అందించాలనే ఒక సద్భావనతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారైన కల్వ సుజాత గారు విచ్చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారితో సహా మా గ్లోబల్ ఉపాధ్యక్షులు శ్రీ పబ్బతి రవికుమార్ గారు కూడాను తోడై ముఖ్య అతిథులుగా ఇద్దరు పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసిన మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. విచ్చేసిన విలేకరులకు ప్లస్ అన్నార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడాను ఇలాంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నాకు సహకరించబోతున్న అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతాను. ఈ సందర్భంగా అన్నార్థులు ఎంతమంది అవకాశాన్ని ఇచ్చేసి మాతో భోజనం స్వీకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గ్లోబల్ సలహాదారు శ్రీ బండారు సుబ్బారావు గారు చేతికి వెన్నెముక లేని పద్ధతిగా ప్రతి సంవత్సరం కూడా 365 రోజులు దాన ధర్మ కార్యక్రమాలు చేపడుతుంటారు. వారి పేరున వారు సంతోషపడే విధంగా ఇవాళ ఒక 1000 మందికి భోజనాలు అందించాలనే సదుద్దేశంతో అందిస్తున్న ఈ కార్యక్రమానికి మరి ఇవాళ బండారు సుబ్బారావు గారు జన్మదినం ఒక కారణమైంది. మరి వారు కూడాను ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ అన్నం పెట్టే కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.